లో అసంతృప్తి నేతలంతా ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ కీలక నేత మహబూబానగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు దీంతో రాష్ట్ర రాజకీయాలు ఖమ్మం వైపుకు చూస్తున్నాయి మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది కొత్తగూడెం నియోజకవర్గంలో పొంగలేటి ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు ఖమ్మ ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కయి వాళ్ళ కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కొత్తగూడెం సంబంధించిన హెడ్ క్వార్టర్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు పదిహేను వేల మంది వరకు కూడా హాజరవుతారని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన వర్గీయులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు ఖమ్మ ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం పది నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి వాళ్ళ కొత్తగూడెంతో తొమ్మిది నియోజకవర్గాలు పూర్తయ్యాయి ఖమ్మంతో కూడా ఈ పూర్తిగా ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ముగిసాయని చెప్పుకోవాలి ఖమ్మం సంబంధించి అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశాలను మొత్తం లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో పార్టీ మార్పుపై ఏమైనా ప్రకటన చేస్తారన్నది కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే ఇవాళ జరుగుతున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి మహబూబ్నగర్ సంబంధించిన జిల్లా చెందిన కీలక నేత కీలక నేత అయినటువంటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నట్టు కూడా రాష్ట్ర రాజకీయాలు ఇది ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠ అధిష్టానంపై కూడా తిరుగుబాటు జెండా ఎగురవేయడం జరిగింది అయితే కొన్ని రోజుల నుంచి కొంత సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ అసంతృప్తి ధోరణి అనేది మళ్ళీ ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ జరిగే ఆత్మీయ సమ్మేళనంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలు ఈ నాలుగేళ్ల సంబంధించిన వచ్చిన వైఫల్యాల సంబంధించి కూడా కామెంట్స్ చేసే ఉన్నట్లు కూడా మనకు సమాచారం వస్తుంది ఇప్పటికే దానికి సంబంధించి ఒక పూర్తి నోటు కూడా జూపల్లి కృష్ణారావు కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది అదే ఖచ్చితంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఇవాళ జరిగే మీటింగ్లో కూడా ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటు పొలిటికల్ సర్కిల్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఈ అసంతృప్తితో ఉన్న నేతల సంబంధించి కూడా వారిని కూడా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తుందని చెప్పుకోవాలి ఇటు జూపల్ కృష్ణారావు కానీ ఇటు పొంగలేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా మరికొందరు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన అసంతృప్తి నేతలపై కూడా వాళ్ళు గురిపెట్టారు వారి దారి ఎటు వారు ఎటువైపు వెళ్తున్నారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్న దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పొంగులేడు సంబంధించిన శ్రీనివాసరెడ్డి ఈ ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది బీజేపీ లేకుండా కాంగ్రెస్సా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఒక పార్టీని ఏమన్నా పెట్టబోతున్నారన్న ఒక చర్చ కూడా తాజాగా కూడా మళ్ళీ తెరపైకి వస్తుంది ఇవన్నీ సమీకరణాలను బట్టి చూస్తే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఇవన్నీ విషయాలను పూర్తిగా సేకరిస్తుంది ఇటు బీఆర్ఎస్లో చేరతారా లేకుండా బీజేపీలో చేరతారా కాంగ్రెస్లో చేరతారా లేకుండా సొంతంగా ఏమైనా పార్టీ పెట్టబోతున్నారన్నది కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఈ విషయాలను బట్టి చూస్తే మాత్రం కొంత ఖమ్మం జిల్లా రాజకీయాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల వైపు మాత్రం మలుతున్నాయని చెప్పాలి ఇక్కడి నుంచే ఒక మార్పు అనేది సంభవిస్తుంది అన్నది కూడా రాజకీయ విశ్లేష విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఇది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా మారబోతుంది ఎటువంటి ట్విస్టులు వస్తుంది అన్నది మాత్రం ఈ నెల చివరిలో మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తాన్ని మాత్రం కొద్దిసేపట్లో కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం ప్రారంభంగానుంది ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా జుబ్బల్లి కృష్ణారావుతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరుకానున్నారు కెమెరా పర్సన్ సతీష్ఠమాంద్ర సాక్షి టీవీ కొత్తగూడెం